కరోనాతో ప్రపంచ దేశాలు వణిగిపోతున్నాయి. దేశంలో కూడా సుమారుగా అదే పరిస్థితి. మరోవైపు మే 1 నుంచి 18 ఏళ్ళు పైబడిన వారందరికీ కరోనా టీకాను వేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో మన శరీరానికి ఇమ్యూనిటీ పవర్ చాలా ముఖ్యమైనది. సెకండ్ వేవ్ కరోనా వైరస్ చాలా ప్రమాదకరమైందని వైద్యులు సైతం హెచ్చరిస్తున్నారు. మరి ఈ ఫుడ్తో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. మరి ఏంటా ఫుడ్ అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ప్రతిరోజు ఎక్సర్సైజ్, ఆరోగ్యంతో పాటు శక్తినిచ్చే ఆహారం తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. కానీ మనం తీసుకుంటున్న కొన్ని ఆహార పదార్థాలలో మన శరీ వ్యాధి నిరోధక శక్తిని తగ్గిపోయే గుణాలు కూడా ఉన్నాయి. వివిధ పరిశోధనల తర్వాత ఇమ్యూనిటీ పవర్ కోల్పోవడానికి ఈ ఆహార పదార్థాలు చాలా ప్రమాదకర స్థాయిలో నెట్టివేస్తుంది. మీరు తినే ఆహారంలో ఆశ్చర్యకరంగా మీ శరీర ఇమ్యూనిటీ పవర్ను తగ్గించే ఈ 6 రకాల ఆహార పదార్థాలను వెంటనే తీసివేయండి. మొదటిది చక్కెర పదార్థాలు. నేచురల్గా తీదనమిచ్చే తేనె, బెల్లం వంటివి శరీరానికి మంచివి. కానీ చక్కెర కలిపిన పదార్థాలు మీ శరీర ఇమ్యూనిటీ పవర్ను తగ్గించేస్తుంది. షుగర్ క్యాండీస్, చక్కెర కలిపిన జ్యూసులు, తినుబండారులు, కేక్లు వంటి చక్కెర కలిపిన పదార్థాల వల్ల శరీరానికి హాని జరుగుతుంది. రెండవది ఫాస్ట్ ఫుడ్. ఫాస్ట్ ఫుడ్కు కూడా దూరంగా ఉండాలి. ఫాస్ట్ ఫుడ్ వల్ల శరీరంలో చక్కెర, సోడియం, సాచురేటెడ్ ఫ్యాట్ వల్ల మీ ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. వీటిలో ఫైబర్ ఉండదు కావున ఇది మీ ఇమ్యూనిటీ పవర్ను మెల్లగా తగ్గించేస్తుంది. సోడా. సోడాలో ఎక్కువ శాతం షుగర్, క్యాలరీస్ ఉంటాయి. దీనివల్ల శరీరంలో రోగ నిరోధక శక్తిని పూర్తిగా తగ్గించేస్తుంది. వీటిలో ఎటువంటి న్యూట్రాన్స్ కూడా ఉండవు. దీనివల్ల బరువు కూడా పెరుగుతారు. దీనికి బదులుగా దానిమ్మ రసాన్ని తీసుకోవచ్చు. వాటిలో ఎటువంటి చక్కెర కలుపురు కాబట్టి శరీరానికి చాలా మేలు చేస్తుంది. నెక్స్ట్ ఐస్ క్రీమ్. ఎక్కువ శాతం క్రీమ్, తీపితో కూడిన ఐస్ క్రీమ్లో సాచురేటెడ్ ఫ్యాట్ ఉండడం వల్ల ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. అంతగా మీకు తినాలనిపిస్తే బయట చేసిన ఐస్ క్రీమ్లు కొనడం కంటే నేచురల్ పద్ధతిలో ఇంట్లోనే ఐస్ క్రీమ్ తయారు చేసుకోవడం మంచిది. మరి నేచురల్గా ఐస్ క్రీమ్ను ఎలా తయారు చేయాలి? ఇంటి వద్దే మనకు మన దగ్గరలో ఉన్నటువంటి పదార్థాలతో ఐస్ క్రీమ్ను ఎలా తయారు చేయాలో డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా చక్కగా ఐస్ క్రీమ్ను తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా నట్స్, బెర్రీస్, తేనె తినడం కూడా మన శరీరానికి ఎంతో మంచిది. సోడియం ఆధారిత ఫుడ్. క్యాన్డ్ ఫుడ్, ఫ్రోజన్ మీట్, వెజిటబుల్స్, పిజ్జా, స్నాక్స్ మన శరీరానికి అసలు మంచివి కావు. సోడియం ఆధారిత ఫుడ్ తీసుకోవడం వల్ల బీపీ లెవెల్స్ పెరిగిపోతుంది. ఇది అనారోగ్య పరిస్థితులకు దారితీస్తుంది. చివరగా చిప్స్. ఆలుగడ్డతో తయారు చేసిన చిప్స్ వల్ల ఇమ్యూనిటీ పవర్ దారుణంగా పడిపోతుంది. వీటిలో ఎటువంటి న్యూట్రిషన్ ఉండదు. ఎక్కువ శాతం వీటిని తినకపోవడమే మేలు. దీనికి బదులుగా అరటి పండ్లు, బ్లాక్ బీన్స్, ఖర్జూరం తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. థ్యాంక్ యూ.